ఎందుకు భయ బాధపడేది? బాధపడాల్సిన అవసరం ఏముంది ఇంట్లో? అంటే మనం తప్పేం చేయలేదే, తప్పు చేస్తే బాధపడాలి. తప్పు చేయనప్పుడు బాధపడడానికి ఏముంది? నేనే బాధపడలేదు, మీరు ఎందుకు బాధపడడం? ఓకే భయ్య, బాగుంది నీ కామెంట్, చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఏంది, బీపీ ఎక్కువ అయితే టీలో షుగర్ ఎక్కువ వేసుకొని తాగాల. ఓకే, దాని కింద నీ ఫోన్ నెంబర్ కానీ మెన్షన్ చేస్తుంటే ఇంకా బాగుండేది, ఇద్దరం కలిపి షుగర్ వేసుకొని తాగునొచ్చు. ఓకే, టోటల్గా అయితే నీ మెయిల్ ఐడి అయితే బ్లాక్ అయింది, ఇంక నువ్వు ఏం బెరగలుగుతావు? హలో భయ్య, అందరూ మంచిగా డైలీ వీడియో 39 టైం కానీ చూసిన ఎదుటిగా 2:36 అది అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 11/3/2022. ఈరోజు వర్క్ అయితే మాత్రం భయ్య ఆల్మోస్ట్, ఈరోజు ఏదైతే నేను చెప్పానో ఎలాంటి వెహికల్స్ కానీ నేను తీసుకోను, ఏదైతే ఒక పెయింట్ బండి ఉందో ఆ పెయింట్ బండి ఒకటే రెడీ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. అయితే ఒకసారి ఆ పెయింట్ బండి సంగతి ఏందో చూడండి భయ్య, ఎందుకంటే ఆ పెయింట్ బండికి సామాన్ అయితే కొన్ని తీసుకొచ్చాను. కొద్దిగా లెంత్ అవుద్ది అనుకుంటా వీడియో, అయితే కొద్దిగా స్పీడ్గా చెప్పాను కదా, ట్రై చేస్తాను. అదే టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 10:55 అవుతుంది. ఈరోజు మనం ఏదైతే ఫ్యాషన్ ప్లస్ ఉందో ఈ ఫ్యాషన్ ప్లస్ అనేది ఈరోజు రేపు సాయంకాలం లోపల అయితే బండి రెడీ చేస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఈరోజు రేపు ఎలాంటి వెహికల్స్ అయితే తీసుకోలేదు. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే మనకి ఈ బండికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కింద ఒక ఫుల్ బాక్స్ ఉంది, ఇది ఇది మడ్గాడు, అదేవిధంగా బయట ఒక బాక్స్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బాక్స్ ఉంది, ఆ బాక్స్ ఉంది. ఈ మధ్యలో యమహా వచ్చేసి ఒక మళ్ళీ ఇంకో బండి అది ఉంది, అది నెక్స్ట్ వీక్లో, అది ఈ వీక్లో కాదు. ఇప్పుడు ఈ పెయింట్ బండికి ఆల్మోస్ట్ చూసుకుంటే అన్నీ కొత్త ఈ బాక్స్లో, ఆల్మోస్ట్ బాడీ మీద ఏం పనికిరావు. దో ఈ పెయింటింగ్ చేసిన డ్రమ్ ప్లేట్లు ఏదైతే ఆ టీ స్టమ్ రెండు లెగ్లు సీట్ రింగ్ కానీ ఈ టైప్ మెటాలిక్ బ్లాక్ కూడా వేసుంటే బాగుండేది. మళ్ళీ ఎందుకు ఒకటి సిల్వర్ కొట్టాడు, డ్రమ్ ప్లేట్ సిల్వర్ ఉంటే ఈ లెగ్లు సిల్వర్ ఉంటే సీట్ రింగ్ సిల్వర్ కొట్టాలి. ఏందో కొత్తగా ట్రై చేస్తారు ఒకసారి, ఈ రెండు కానీ సేమ్ కలర్ కొట్టించుంటే బాగుండేది. అది ఒకటే ఆ వైట్ కలర్ సిమెంట్ కలర్లో ఉంటుంది, మిగతా మొత్తం బ్లాక్లో ఉంటుంది. ఆ ఒకటి కానీ లాస్ట్లో మార్పించడానికి ట్రై చేస్తాం. ఇప్పుడైతే మనం ఈ సామాన్ అనేది చూడాలంటే మన సబ్స్క్రైబర్స్ 10th వెహికల్ కదా ఇది, ఈ సామాన్ అనేది చూడాలంటే చాలా లిస్ట్ పెరగద్ది. దాదాపు ఈ స్పేర్ పార్ట్స్ కానీ చూసుకుంటే ఓన్లీ బాడీ స్పేర్ పార్ట్స్ 13, 15, 17,000 రూపాయల సామాన్ అయితే ఉన్నాయి. ఆ 17,000 రూపాయల సామాన్ ఎంత తేయాలంటే మనకి బండి మీదకి ఎక్కాలి, బండి మీదకి ఎక్కిన తర్వాత కనబడుద్ది. ఇప్పుడు ఒకటి మీకు చూపించాలంటే అది సబ్జెక్ట్ అనేది మారిపోద్ది, అందుకని చెప్పేసి డైలీ వీడియోలో మనం అయితే ఏం చూపాం. అదేవిధంగా ఏదైతే మన సబ్స్క్రైబర్ 10th వెహికల్ ఉందో దాంట్లో రోజు రేపు అయితే ఎలాంటి వెహికల్స్ తీసుకొని మొత్తం టోటల్గా ఈ బండి ఒకటే, ఈ బండి ఇప్పుడే జస్ట్ అయితే వర్క్ స్టార్ట్ చేస్తాను, 10:56 అయితే టైం అయితే అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసి వీళ్ళంత స్పీడ్గా అయితే లాగేస్తాను, ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ కస్టమర్ తెచ్చేస్తున్నాడు కాబట్టి నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఎక్కువ లేట్ చేయకుండా. ఓకేనా, మీకు మధ్యాహ్నం ఎప్పుడు డైలీ వీడియో షూట్ చేస్తాను అప్పటికి ఎంత వర్క్ అయింది కానీ అప్పుడు కానీ చూపిస్తాను స్పేర్ పార్ట్స్ అనేది. అదేవిధంగా ఈ బండికి నట్లు బోల్డ్ తెచ్చాను భయ్య, నట్లు బోల్డ్ దాదాపు 2,700 రూపీస్ నట్లు బోల్డ్ అయింది. అది కానీ ఒకసారి అయితే చూడండి తర్వాత. ఉదయం నుంచి కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ కొన్ని స్పేర్ పార్ట్స్ ఏదైతే బండికి సంబంధించిన నట్లు బోల్డ్ అనేది కస్టమర్ తెలడు కదా, ఆ నట్లు బోల్డ్ కోసమే దాదాపు ఒక 3 అవర్స్ టైం పడింది. అయినా సరే ఆ షోరూంలో కొన్ని నట్లు బోల్డ్ అయితే లేవు, అయితే మనం బయట తెచ్చుకోవాలి. బండికి కానీ చూసుకుంటే ఏదో ఒకటి మధ్యాహ్నం దాకా రెడీ చేయాలని చెప్పి సెంటర్ స్టాండ్ అయితే బిగించాను. అదేవిధంగా బండికి 4 కప్పులు కానీ దింపాను, 4 కప్పులు దింపిన తర్వాత ఏదైతే పైన నట్టు వస్తుందో బండి నట్టు బాగలేదు, కొత్త నట్టు కోసం కంపెనీలో ట్రై చేసాను దొరకలేదు, ఇంకా లోకల్ ఏదైనా ట్రై చేసి దొరకతుంది లేదు చూసుకోవాలి. ఆల్మోస్ట్ భయ్య ఈ బండికి నట్లు బోల్డ్ అయితే తెచ్చాను, నట్లు బోల్డ్ ఎంత అయ్యాయి తెలుసా, మీకు కవర్ చూపిస్తాను, ఎక్స్పెక్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ కవర్లో నట్లు బోల్డ్ ఎంత ఉంటాయి కానీ కామెంట్ కొట్టండి. ఈ కవర్లో బోల్డ్, ఈ కవర్లో ఉన్న బోల్డు 2,700 రూపాయలు అయ్యాయి ఓన్లీ నట్లు బోల్డ్ వరకే. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు, ఇక పక్కన పెడతాను. చూసారా, ప్రతి ఒక్క రబ్బరు బోల్డు అన్నీ ఒరిజినల్, ఏది లోకల్ లేదు. ఈ నట్లు బోల్డ్ ఏరేదానికి ఏంటంటే ఏదైతే ఆ హీరో షోలో ఉన్నాడో నువ్వే ఏరుకొచ్చుకోబో అని చెప్పేశాడు. ప్రతి ఒక్కటి ఎక్కడ కాంప్రమైజ్ కాలే, ప్రతి ఒక్కటి లోకల్లో తెచ్చామంటే బోల్డు తొందరగా తుప్పట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి ఒక వాషర్తో పాటు, ఈ వాషర్ కానీ మనకు ఒరిజినల్ ఈ హ్యాండిల్కి వేస్తానికి పైన లోకల్ వాషర్ వేసామనుకో కొద్దిగా డిఫరెంట్ అయిపోతుంది, ఏదో కొత్తగా అనిపిస్తుంది. అదే ఒరిజినల్ వాషర్ కానీ వేసామంటే అందుకని ఏంటంటే వాషర్ కానీ నట్టు కానీ ప్రతి ఒక్కటి ఒరిజినల్ బండికి యూజ్ చేయాలి. కస్టమర్ కానీ ఏంటంటే బండి అయితే మంచిగా రావాలని చెప్పాడు కాబట్టి మనం కానీ చూడండి, బోల్డ్కి వాషర్ కానీ చూడండి, లోకల్ వాషర్ తెచ్చామంటే కలర్ వేరే విధంగా వస్తుంది. ఈ కలర్ లోకల్ వాషర్ అది కానీ చూపిస్తాను లోకల్ ఏ విధంగా వస్తుందో, ఈ విధంగా వస్తుంది లోకల్ వాషర్. లోకల్ వాషర్ కానీ ఒకసారి బోల్డ్ వేస్తాను. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది లోకల్ వాష్, ఇది ఇది ఒరిజినల్ వాష్. ఒరిజినల్ వాష్కి ఒరిజినల్ బోల్డ్కి కానీ చూస్తే కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది, మనకి ఏం డిఫరెన్స్ అనిపించదు. లోకల్ బోల్డ్ ఏంటంటే డిఫరెన్స్ వస్తుంది కాబట్టి
నాకు నచ్చదు, గలీజ్గా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కటి సైజ్ అండ్ బోల్డ్ కానీ బ్రేక్ రాడ్ బుష్ కానీ కంపెనీలో ఎంతవరకు దొరికాయి అంతవరకు బోల్డ్ అనేది మొత్తం వేరేసాను భయ్యా. ఈ బండికి బంపర్ బోల్డ్ కాడి నుంచి టీస్టమ్ బోల్డు, శారీ గేడ్ బోల్డు, బ్రేక్ రాడ్ స్ప్రింగ్, స్కూలు, రబ్బర్స్, ఆయిల్ డ్రై బోల్డు, ప్రతి ఒక్కటి వెనకాల స్ప్రాకెట్ నట్లు ప్రతి ఒక్కటి అయితే ఒరిజినల్ తెచ్చాం. ఈ నట్లు బోల్డ్ ఏరేటప్పటికి ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా, ఇది ఆల్మోస్ట్ కస్టమర్ కానీ తెచ్చాడు కొన్ని కొన్ని అంటే ఆయనకు తెలిసినంత వరకు అంటే వాళ్ళు ఇచ్చినంత వరకు తెచ్చారు. ఏదో స్ప్రింగు, ఈ డెస్క్ క్యాప్, ఇవన్నీ మీకు ఇందాక చెప్పేశాను. ఈ నట్లు బోల్డు ఇంకా మధ్యాహ్నం జీవితం చూసుకుంటే దీనికి నట్టు తెచ్చుకోవాలి. ఏదైతే దీనికి మామూలుగా బూట్లు వస్తాయి ఆ బూట్లు తెచ్చుకోవాలి, అవి క్లీన్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ నైట్కి అయితే ముందర సెక్షన్ ఎక్కిచ్చేసి వెనక సెక్షన్ కానీ కొద్దిగా బిగించేస్తాను భయ్య. ఎందుకంటే వెనక ముందు బిగించేసామంటే బండి అనేది ఆటోమేటిక్ రన్నింగ్ అయిపోద్ది. రన్నింగ్ అంటే రోడ్డు మీద రన్నింగ్ కాదు, బండి నెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ కొన్ని సామాన్ తేవాలి. అదేవిధంగా ఏంటంటే ఈ ఇంజిన్లో కొన్ని నట్లు బోల్డ్ మనం కొత్తగా తెచ్చుకోవాలి. మళ్ళీ ఆయిల్ గేజీ, వాల్ ట్యాబెట్ నట్లు, హెడ్ స్టార్ బోల్డ్, బోర్ బోల్డ్ అయితే లాస్ట్ టైం ఇంజిన్ చేసినప్పుడు మనం కొత్త వేయలేదు, పాత బోల్డ్ వేసి పంపించి పెయింట్ కూడా పంపించాం. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చేంజ్ చేయాలి. బోల్డ్ అన్ని చేంజ్ చేస్తే నా లుక్ వస్తుంది. ఒక పెయింట్ బండి చేయాలంటే ఏంటంటే అది ఇంకా ఒకటి బండి మీద కొట్టేయడం వేరే విధంగా ఉంటుంది. బండి ఇప్పదీసి కొట్టించి జెన్యున్గా అంటే అన్ని సామాన్ కొత్త వేసి ఒక కొత్త బండి లుక్లా వచ్చేది వేరే విధంగా ఉంటుంది. ఈరోజు డైలీ వీడియో 39 కదా, ఈ ఎప్పుడో వద్దో అవద్ది. ఒకనా 45లోనో 43లోనో అవచ్చు నాకు తెలిసి, అప్పుడు అప్పుడు అంత టైం అయితే పడద్ది. ఈరోజు జరిగిన వర్క్ అయితే ఇది భయ్యా. ఈరోజు మధ్యాహ్నం నుంచి కానీ ఈ సామాన్ తెచ్చుకునేలా సామాన్గా అన్ని నట్లు బోల్డ్ కానీ రెడీగా ఉన్నాయంటే బండి టపా 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 అయిపోద్ది. ఈ నట్లు బోల్డ్ కూడా లేట్ అయిపోయింది. ఈ సామాన్ కూడా కానీ లేట్ కాదు. ఈ డబ్బాలో చూసాం కానీ మనం ఉదయం 14,000 రూపాయల సామాన్ అయ్యి కానీ లేట్ కాదు. ఆల్మోస్ట్ కొన్ని కంపెనీలో దొరకలేదు. ఏదైతే ఈ హెడ్లైట్ బ్రాకెట్ ఇవన్నీ దొరకలేదు, బయట నుంచి తీసుకొచ్చి పెట్టాను. ఇంకా కొన్ని తేవాలి, అయ్యి కానీ తెచ్చేస్తే అక్కడ పని అయిపోద్ది. అప్పుడు నైట్ కొద్దిగా లేట్ అయినా సరే బండికైతే వేస్తాను. అది టోటల్గా ఈరోజు జరిగిన వర్క్ అయితే. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే ఏదైతే మనకి విజయవాడ వెహికల్ ఉందో విజయవాడ వెహికల్ కానీ వాటర్ వాష్ చేసి రెడీగా అయితే పెట్టేస్తాను. కస్టమర్ కానీ డిస్ప్లే అవన్నీ తీసుకునేసానని చెప్పాడు. టోటల్గా ఆ బండి కానీ ఈరోజు డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే, టోటల్గా చూసారు కదా ఈ 2007లో బిల్లు చూపించలేదా? ఏమే ఏం చేస్తాం, చూపించకుండా చూపిస్తా కదా నమ్మతారు వాళ్ళు. చూపి నట్లు బోల్డ్ బిల్ అయితే చూడండి. బిల్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని చిన్న చిన్న సామాన్ కానీ తెచ్చాము. ఏదైతే కస్టమర్ తేలని కొన్ని ఉంటాయి కదా, ఏదైతే పొల్యూషన్ పైపు, ఓవర్ ఫ్లో పైపులు, అవి చిన్న చిన్నవి అయితే కొన్ని అయితే తెచ్చుకున్నాం మనం. వీల్ నట్లు, ఓవర్ ఫ్లో పైపులు, ఎన్ని ఓవర్ ఫ్లో పైపులు అన్నీ ఒరిజినల్ అన్నీ తీసుకొచ్చాను. ఈ పైపులు అనేది మనం తీసుకొచ్చాం కాబట్టి చిన్న చిన్నవి. ఈ యొక్క ఎంత ఉంటాయి, 400-500 ఉంటాయి. మిగతా టోటల్ బిల్లు కానీ చూసుకుని నట్లు బోల్డ్ మొత్తం బిల్లు కలిపి 3,122 రూపాయలు ఈ సామాన్, ఈరోజు తెచ్చిన సామాన్. ఏది ఎక్కడనే నట్లు బోల్డు, ఇది ఎక్కడనే ఈ 4 సామాను. ఓకేనా, ఇది బిల్ అయితే. ఏంటంటే నట్లు బోల్డ్ కూడా లేట్ అయిపోద్ది, చాలా టైల్ లేట్ అయిపోద్ది. ఓకే, టోటల్గా బిల్ అయితే పక్కన పెడదాం. ఇంకా బిల్లు కానీ కట్టలేదు, కస్టమర్ కదా బిల్ ఇవ్వాలి ఇది. ఓకే, టోటల్గా చూసారు కదా 3,100 రూపీస్ అయితే ఆడ స్పేర్ పార్ట్స్ అయింది. చిన్న చిన్న దాంట్లో ఎగస్ట్రా ఒకరి ఒకరా బోల్డ్ వరకు చూసుకుంటే 2,700 రూపీస్ అయింది అని చెప్పేసి స్పేర్ పార్ట్ అయితే చెప్పాడు. టోటల్గా ఇది భయ్య, ఏదైతే ఈ పెయింట్ బండి ఉందో పెయింట్ బండి చేయడం కదా సబ్జెక్టు. దాంట్లో ప్రతి బోల్ట్ వాడడంలో హైలైట్ ఉంది. ఎందుకంటే దాన్ని తీసుకురావాలి, ఆ స్పేర్ పార్ట్ అంగడంలో మనకు అనుకూలంగా ఉండాలి. ప్రతి బోల్ట్ ఎతికిచ్చే ఓపిక ఓలుగు ఉండాలి. అవన్నీ వేస్తేనే ఈ బండి ఒక క్వాలిటీకి వస్తుంది. ఎలా వస్తుంది, ఒక కొత్త బండి లుక్ అయితే వస్తుంది. దానికోసం మనం ట్రై చేస్తున్నాం, కొన్ని దొరకలేదు, వీలైనంత వరకు తిరుగుతున్నాం. ఈ నట్లు బోల్డ్ తిరిగే కాడే ఎక్కువ టైం అయితే అయిపోద్ది, చాలా టైం అయితే అయిపోద్ది. ఇది టోటల్గా అయితే. ఇంకా నెక్స్ట్ ఆ విజయవాడ వెహికల్ కానీ సంగతి మీకు చూపించేసాను. ఆ విజయవాడ వెహికల్ కానీ ఈరోజు సాయంకాలం అయితే డెలివరీ తీసుకెళ్ళిపోతారు. ఈరోజు సాయంకాలం 7:15 ఏదైతే ఆ విజయవాడ బండికి జరిగిన గేర్ బాక్స్లో కంప్లైంట్ ఏదైతే ఉందో అది అనేది వీడియో అనేది 7:15 రిలీజ్ అవుతుంది. మీరు చూడండి, నేను పైన కార్డ్స్ అవుతున్నా చూడండి. మీరైతే టైం అయితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే భయ్య, నేను ఫస్ట్ చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు అనేది నేను చెప్పాను. అలా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మీ కాడ ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు కాబట్టి పదే పదే మీ కాడకు వచ్చి ఇసుకిచ్చేదంటే పక్క మెకానిక్ కాడికి పోయి ఆ ప్రాబ్లం ఏందో రెడీ చేసుకున్నప్పుడు, రెడీ చేసుకొచ్చినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా కాడ కానీ కొన్ని వెహికల్స్ రెడీ కావు, రెడీ కానంత మాత్రం ఏరియా మెకానిక్ కాడ పోయి రెడీ చేసుకుంటారు. దానికి నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి, మనం ఏం ఆలోచించాలంటే బాధపడే ముందర ఒరే ఆ బండి ప్రాబ్లం మనం చేయలేకపోతే కదా మనం బాధపడాలి, ఆ ప్రాబ్లం మనం చేయలేకపోతే కదా బాధపడాలి. కస్టమర్ అనేది ఎందుకు వెళ్ళిపోయాడు అప్పుడు ఆలోచించాలి. అర్థమైంది కదా మీకు, ఇక్కడ ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. నేను కానీ బాధపడి నా షెడ్కి వచ్చే బండ్లు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కానీ ఏంటంటే బయట మెకానిక్ అక్కడికి వెళ్ళిపోతారు, రెడీ చేసుకుంటారు, మళ్ళీ నా కాడికి వచ్చిన వల్ల నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే మనల్ని ఇసుకించుకుంటా ఏంటంటే ఆ ప్రాబ్లం హరి వల్ల కాదు అని డిక్లేర్ అయిపోయారు, వాళ్ళు బయట చేపించుకుంటున్నారు, నో ప్రాబ్లం, మళ్ళీ మన కాడికి వస్తే మనం చేద్దాం. ఇప్పుడు నేనే చేస్తాను భయ్య, బయట మెకానిక్లు ఎవరో చేసిన బండ్లో ఈ కంప్లైంట్ క్లియర్ కాకపోతే నేనేం చేస్తాను, మీకెందుకు బాధ?
ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నా కార్డు బండి నీ కార్డుకు వస్తుంది, నీ కార్డు బండి నా కార్డుకు వస్తుంది, నా కార్డు క్లియర్ కాని ప్రాబ్లం మీరు క్లియర్ చేస్తారు, మీ కార్డు క్లియర్ కాని ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను, మనమంతా ఒకటే పోయే. దాంట్లో బాధపడాల్సిన విషయం ఏముంది? నాకు తెలిసైతే బాధపడాల్సిన అవసరం అది ఏం లేదు. నువ్వు కానీ ఏం బాధపడవప్ప, నువ్వు నేను ఒకటేను, నువ్వు తిన్నా నేను తిన్నా ఇద్దరం ఒకటేను. ఏదైనా సరే ఒక ప్రాబ్లం మీద బండి బయట వెళ్ళిపోయిందంటే ఆ ప్రాబ్లం మనకు అర్థం కానప్పుడు మనం బాధపడాల్సిన అవసరమే లేదు. నేనైతే అసలు బాధపడిన పోయి అంతే, నీకు అంతమించి ఏం లేదు. నేను మీరు ఒకటే అనుకుంటే మీరు కానీ బాధపడవ్వండి. నీ బండి నా కాడికి వచ్చినా, నా బండి నీ కాడికి వచ్చినా నేను బాధపడను. ప్రాబ్లం ఏదైనా సరే సాల్వ్ చేయాలి. ఒక కంప్లైంట్ కింద ఒక కస్టమర్ 4-5 సార్లు వచ్చి ఇసిగించడానికంటే ఒకసారి 2 సార్లు చూసి 3వ సారి బయట చేయించుకోవడం హ్యాపీ అనుకుంటా. నా విషయంలో నన్ను ఇసిగించకుండా ప్రశాంతంగా ఆడవాడు బయట చేయించుకోవడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, మీరు కానీ అదే హ్యాపీగా అయితే ఫీల్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ కన్యూ చేద్దాం. ఓకే భయ్యా, ఏంది బీపీ ఎక్కువతే టీలో షుగర్ ఎక్కువ వేసుకుని తాగాల? కింద ఫోన్ నెంబర్ కానీ మెన్షన్ చేయండి, ఎలాంటి షుగర్ ఎక్కువ తీసుకునేది, ఇలాంటివి ఏం చేస్తారంటే కింద నా ఫోన్ నెంబరు టీలో ఎంత షుగర్ వేసుకోవాలని చెప్తాను, ఈ నెంబర్ కాల్ చేయని చెప్పి ఫోన్ నెంబర్ చెప్పి పెట్టుంటే ఇంకా నువ్వు నిజమైన మొగోడని నేను నమ్ముంటా. అసలు మీ ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం నాకు టైం వేస్ట్. ఓకే, టోటల్గా అయితే నీ మెయిల్ ఐడి బ్లాక్ అయింది. కొద్దిగా మీరు చదువుకున్న చదువుకు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి, మనిషికి కాదు చదువుకున్న చదువుకి రెస్పెక్ట్ ఇచ్చి ఆ చదువు అనేది టైప్ చేయండి. ఆ చదువు వీళ్ళు నాకు తెలుసు కాబట్టి ఆ చదువు ఎక్కడ యూస్ చేయాలో అక్కడే యూస్ చేయాలి. చదువు అనేది దేనికి బట్టి దానికి యూస్ చేయకూడదు. ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? ఓకే భయ్యా, టోటల్గా అయితే ఇది ఏం లేదు. నిన్న కామెంట్ అయితే ఒకటి వచ్చింది, బీపీ ఎందుకు అంత వస్తుంది, కొద్దిగా టీలో షుగర్ ఎక్కువ వేసుకుని తాగు అని చెప్పారు. వాళ్ళు ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే మీ అందరికి కానీ షేర్ చేస్తుంటాను, వాడు ఎందుకో మెన్షన్ చేయలేదు. టోటల్గా అయితే ఏం లేదు భయ్య, మెయిల్ ఐడి బ్లాక్ అవుద్ది. ఒకటి నాకు ఫేవర్ ఉంటే ఓకే, అన్ఫేవర్ ఉంటే మాత్రం తర్వాత పెరిగేది ఏం లేదు నాకు తెలిసినంతవరకు. ఓకేనా, టోటల్గా అర్థమైంది కదా. ఇది భయ్య డైలీ వీడియో 39 టోటల్గా మీకు వీడియో నచ్చినప్పుడు ఈరోజు సాయంకాలం చేసుకుంటే మనకి విజయవాడ కరిజ్మా వెహికల్ అని డెలివరీ ఇచ్చేస్తాం. 7:15 దాని జరిగిన ప్రాబ్లం ఏందో కానీ వీడియో కానీ రిలీజ్ అయిపోతే ఆల్మోస్ట్ ఏంటంటే మనం పెయింట్ బండి అయితే బండి అయితే బిగిస్తాం ఈరోజు, రేపు సాయంకాలం కంతా ఆల్మోస్ట్ రోడ్ ఎక్కిచ్చేస్తా బండి, రోడ్ ఎక్కిచ్చేస్తాం. అంతే, ఇంకేం వెహికల్స్ తీసుకోవట్లేదు. సోమవారం చూసుకుంటే మనకి R15 ఒకటి ఉంది, R15 సామాన్ కానీ వచ్చేస్తున్నాయి, ఆ బండి కానీ అయితే మనం రెడీ చేయాలి. ఇది టోటల్గా ఈరోజు వర్క్ అయితే అసలు ఏం జరగలేదు అనుకోవాలి, వర్క్ జస్ట్ స్పేర్ పార్ట్స్ తీసుకుంటాను. టోటల్గా మీకు వీడియో నచ్చింది కదా, బాయ్ బాయ్ చెప్పేసి కదా, బాయ్ బాయ్.